ఆరు గ్యారెంటీల్లో రెండు అమలు చేశాం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ గవర్నర్ ప్రసంగం. ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా ప్రజావాణి ప్రజాభవన్లో ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టామన్న గవర్నర్. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలి. తెలంగాణ ఉద్యోగాలు ఆంధ్ర వారికి ఇస్తున్నారన్న కవిత. బీజేపీతో పొత్తు కోసమే ఢిల్లీకి చంద్రబాబు. సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేదన్న మల్లాది విష్ణు. మళ్లీ మాదే అధికారం అన్న వైసీపీ ఎమ్మెల్యే. ఆటోలో అసెంబ్లీకి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఆటో డ్రైవర్లకు జరుగుతోన్న నష్టంపై నిరసన. ఆర్టీసీ బస్సులో వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. హైదరాబాద్ లో పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు. వీక్షణ మెడిటరీన్ తో ముగిసిన తనిఖీలు. దీపక్ తో ఏ సంబంధం లేదన్న వేణుగోపాల్. 4 రోజులుగా విశాఖలో నాగబాబు మకాం. జనసేన నేతలతో వరుస సమావేశాలు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశం. ఢిల్లీలో టీడీపీ అధినేత బిజీ బిజీ. చంద్రబాబుతో శ్రీకృష్ణ దేవరాయలు నారాయణ భేటీ. కాసేపట్లో ఢిల్లీకి పవన్ కళ్యాణ్. టీడీపీ ప్రతిపాదనలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్. బీజేపీ జనసేనకు 30 అసెంబ్లీ 6 ఎంపీ సీట్లు ఆఫర్. పవన్ తో చర్చించనున్న నడ్డా షా. బాబాయ్ ఓటమికి కారణమనడం బాధించింది. కేసీఆర్ కు వినయ్ భాస్కర్ సోదరుడి తనయుడు లేఖ. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన. రాము హత్య కేసులో పోలీసుల ఎంక్వైరీ. ఫోన్ చేపించి యూసఫ్ గుడకు పిలిపించిన నిందితుడు చంపి కుటుంబ సభ్యులకు చెప్పిన మణి. శ్రీశైలం జలాశయాన్ని సందర్శించిన కేఆర్ఎంబీ బృందం. ఎన్డీఎస్సీ చైర్మన్ ఆధ్వర్యంలో పరిశీలన. జలాశయం భద్రత, నీటి నిల్వలపై ఆరా. శివబాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థల ఫోకస్. ఏసీబీకి ఇప్పటికే ఈడీ లేఖ. ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలన్న అధికారులు. ఏలూరు జిల్లా ఉడదపల్లిలో పెద్ద పులి కలకలం. నిరంతర నిఘా ఏర్పాటు చేసిన అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఈ నెల 21 నుండి 24 వరకు మేడారం జాతర. గుడిమెలిగే పండుగతో తొలిఘట్టం మొదలు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజలు. అల్లూరు జిల్లా మూలగరువులో ఫుడ్ పాయిజన్. 18 మంది గిరిజనులకు అస్వస్థత. ఆర్వీనగర్ పిహెచ్సికి బాధితుల తరలింపు. మహారాష్ట్రలో మావోయిస్టుల డంప్ లభ్యం. కొనసాగుతున్న C-60 బలగాల కూంబింగ్. తప్పించుకున్న మావోయిస్టులు. పార్లమెంట్ ఆవరణలో డీఎంకే ఎంపీల ఆందోళన. కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసం నిరసన. మద్దతు తెలిపిన పలు పార్టీల నేతలు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు. ఢిల్లీలో కేరళ సీఎం ఆధ్వర్యంలో నిరసన. నిధుల కేటాయింపుల్లో అన్యాయంపై ఆగ్రహం. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్. 15 వరకు నామినేషన్ల స్వీకరణ. 56 స్థానాలకు 27న పోలింగ్. బోరుబావిలో పడిపోయిన మహిళ. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్. రాజస్థాన్ లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. దంతెవాడ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్. మావోయిస్టు సత్య మృతి. పర్లగట్ట బడే బచేలి అటవీ ప్రాంతంలో ఘటన. పాకిస్తాన్ లో కొనసాగుతున్న పోలింగ్. దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ బంద్. హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు. కీలక వడ్డీ రేట్లు యథాతథం. రెపో రేట్లో మార్పు లేదన్న శక్తికాంత దాస్. అంచనాలకు మించి వృద్ధి రేటు నమోదవుతోందన్న ఆర్బీఐ.